హాయ్, వెల్కమ్ టు టీవీ 45. మెగా పవర్ స్టార్ ని ఇద్దరు మోసం చేస్తున్నారట. ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శంకర్ అంటున్నారు. ఇద్దరి మధ్య ఉన్న డీల్ వల్లే రామ్ చరణ్ వరుసగా ఇబ్బందులు పడుతున్నాడట. ఇంతకీ వాళ్ళ మోసం ఏంటి? అసలు ఆ డీల్ ఏంటి? చూద్దాం. రామ్ చరణ్ తక్కువ మాట్లాడతాడు, కానీ మాట్లాడిన దాంట్లోనే ఎక్కువ మ్యాటర్ ఉంటుందని అంటారు. రామ్ చరణ్ మొహమాటస్తాడు, చిరు నుంచే ఈ లక్షణం వచ్చిందని అంటారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మోసపోయాడు, ఇద్దరు దర్శక నిర్మాతలే అందుకు కారణమంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ ని ముందుగా మోసం చేసింది దిల్ రాజు అంటున్నారు. సంక్రాంతికి సినిమా అని చెప్పి తర్వాత మాట తప్పెట్ట దిల్ రాజు. కారణం తమిళ స్టార్ విజయ్ తో నిర్మిస్తున్న బైలింగువల్ మూవీ వారసుడు సంక్రాంతికి వస్తూ ఉండడం. సరే, సంక్రాంతి మిస్ అయినా సమ్మర్ ఉందిగా అనుకుంటే అప్పుడు భారతీయుడు టూర్ ని ప్లాన్ చేస్తున్న శంకర్ అక్కడ చెర్రీకి షాక్ ఇస్తున్నట్ట. రామ్ చరణ్ మూవీని దసరాకు వాయిదా వేశాట. కేవలం మేకింగ్ డిలే వల్లే చెర్రీ సినిమా వాయిదా వేస్తున్నారా అంటే అదేం లేదు. ఆల్రెడీ 55% షూటింగ్ అయిపోయింది, మరో సగం పూర్తవ్వాలంటే 3 నుంచి 4 నెలలు చాలంటున్నారు. అయితే భారతీయుడు 2 ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టినా చెర్రీ సినిమాకు బ్రేక్ వేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేకే ఈ సినిమాని డీల్ సెట్ చేసుకున్నట్ట శంకర్. ఆ విషయంలో రామ్ చరణ్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా శంకర్ తో దిల్ రాజు డీల్ సెట్ చేసుకున్నట్ట. కానీ ఏమైంది, భారతీయుడు 2 మొదలయ్యాక చెర్రీ ఇలా శంకర్ కోసం ప్రతి నెల వెయిట్ చేయాల్సి వస్తోంది. ఏదో మాట పోకుండా సినిమా ఆగలేదనుకుండా ప్రతి నెల వారం రోజులు చరణ్ సినిమాని తెరకెక్కిస్తున్నట్ట శంకర్.